సో డిఎస్ స్టూడెంట్స్ సెంటెన్సెస్ విత్ హెల్పింగ్ వర్బ్స్ అనే టాపిక్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని అవి అనేవి ఇప్పుడు చూద్దాం దేర్ ఆర్ ట్వంటీ త్రీ హెల్పింగ్ వర్బ్స్ మనకు ఇరవై మూడు హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఉన్నవి ఏంటవి యామ్

ఇలా మనకు ట్వంటీ త్రీ హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఉన్నవి ఇప్పుడు వీటితో కూడినటువంటి సెంటెన్సెస్ని మనం చూద్దాం ఐ యామ్ వాకింగ్ నేను నడుస్తున్నాను హీఈ్ వాకింగ్ అతను నడుస్తున్నాడు ఆర్ వాకింగ్ మేము నడుస్తున్నాము లేదా మనం నడుస్తున్నాము ఓకే ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ది మార్నింగ్ నేను ఉదయం క్రికెట్ ఆడుతూ వీ వర్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఇన్ ది ఈవినింగ్ మేము సాయంకాలము ఫుట్బాల్ ఆడుతూ ఉంటుంది ఐ ఆమ్ బీయింగ్ అడ్వైజ్డ్ బై రమేష్ నాకు రమేష్ సలహా ఇస్తూ ఉన్నాడు ఐ హ్యావ్ బీన్ స్కోల్డెడ్ బై మై బాస్ నే నన్ను నా యజమాని ఇప్పుడే తిట్టాడు ఐ విల్ బీ టేకింగ్ మై ఎగ్జామ్ ఎట్ దిస్ టైమ్ ఐ విల్ బీ టేకింగ్ మై ఎగ్జామ్ ఎట్ దిస్ టైమ్ టుమారో అంటే రేపు ఈ సమయానికి నేను పరీక్ష రాస్తూ ఉంటాను ఐ హావ్ ఈటన్ ఏ మాంగో జస్ట్ నౌ నేను ఒక మామిడి పండు తిన్నాను అంటే ఎప్పుడు జస్ట్ నవ్వు అంటున్నాం ఇప్పుడే ఓకే కాసేపటి క్రితమే నేను ఒక మామిడి పండు తిన్నాను అని చెప్పే సందర్భంలో ఐ ఈట్ ఈటన్ ఏ మ్యాంగో జస్ట్ నౌ అని చెప్పేసి చెప్పుకుంటాం సో ఈ విధంగా మీరేం చేయాలంటే మీరు ఇంకా రకరకాల వాక్యాలను ప్రయోగించే ప్రయత్నం అనేది చేయాలి ఓకే ఎందుకంటే ఇక్కడ స్ట్రక్చర్ని గమనించండి ఐ హావ్ ఈట్ ఎన్ ఏ మ్యాంగో జస్ట్ నౌ ఓకే అంటే కాసేపటి క్రితం జరిగే పనులలో మనం ఏం చేస్తున్నాం సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేసి అలాగే వి త్రీ వర్బ్ త్రీని యూజ్ చేస్తున్నాం ఆ తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ ఓకే సో ఇలా మీరు ప్రాక్టీస్ చేశారంటే త్వరగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు ఓకే ఇది దృష్టిలో ఉంచుకోండి నెక్స్ట్ హీ హాస్ బీటన్ రవి సేమ్ ఇతడు రవిని కొట్టాడు ఎప్పుడు ఇప్పుడే అంటే కాసేపటి క్రితమే ఓకే హీ హ్యాస్ బీటన్ రవి ఇతను రవిని కొట్టాడు ఎప్పుడు కొట్టాడు జస్ట్ ఇప్పుడే కొట్టాడు ఓకే సో ఇలా సో కాసేపటి క్రితం జరిగిపోయినటువంటి పనులను చెప్పేటప్పుడు హెల్పింగ్ వర్బ్ తర్వాత వీ త్రీని యూజ్ చేస్తాం ఐ హ్యాడ్ హెల్ప్డ్ హిమ్ ఎస్టర్డే బిఫోర్ యు కేమ్ నిన్న నువ్వు వచ్చే ముందే నేను అతనికి సహాయం చేశాను డూ యూ గో దేర్ ఎవ్రీడే మీరు అక్కడికి ప్రతిరోజు వెళ్తారా ఇలా ఇప్పుడు ఇంటరాగేటివ్ అనమాట ఓకే క్వశ్చన్ టైప్లో ఇలా చెప్తాం డూ యూ గో దేర్ ఎవ్రీ డే అలా డస్ హీ ఆఫన్ విజిట్ దిస్ ప్లేస్ అతడు తరచుగా ఇక్కడకు వస్తూ ఉంటాడా డిడ్ యూ టేక్ యువర్ ఎగ్జామ్ ఎస్టర్డే నిన్న నువ్వు నీ పరీక్ష రాసావా షెల్ వి మేక్ ఏ మూవ్ మనం కలుద్దామా సారీ మనం కదులుదామా ఓకే అంటే మనం వెళ్దామా అని ఓకే సో నెక్స్ట్ చూద్దాం షుడ్ అటెండ్ దట్ పార్టీ టుమారో రేపు నువ్వు ఆ పార్టీకి తప్పనిసరిగా రావాలి యు షుడ్ అంటే తప్పనిసరిగా నువ్వు తప్పనిసరిగా ఓకే హీ విల్ మీట్ టుమారో హీ విల్ మీట్ టుమారో రేపు నిన్ను అతను కలుస్తాడు వుడ్ యు మైండ్ ఓపెనింగ్ ద విండో వుడ్ యూ మైండ్ ఓపెనింగ్ ద విండో అంటే కిటికీ తెరవడానికి మీరేమన్నా అనుకోరుగా అని ఓకే అంటే కరెక్ట్గా చెప్పాలంటే మీరు ఏమనుకోకుండా కిటి ఆ కిటికీ తెరవరా అని చెప్పేసి అర్థమవుతుంది ఓకే యాజ్ ఈజ్గా మనం తెలుగులోకి మార్చినప్పుడు ఇలాగే కొంత ఇబ్బందికరంగా అనిపించవచ్చు కానీ దాని అర్థాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే అక్కడ చాలా చక్కగా భావ వ్యక్తీకరణ అనేది జరిగి ఉంటుంది ఓకే అంటే మీరు ఏమనుకోకుండా ఆ కిటికీని కొంచెం తెరవరా అనే అర్థం అనమాట వుడ్ యు మైండ్ ఓపెనింగ్ ద విండో అంటే అలా అర్థం వస్తుంది ఓకే హీ మే హెల్ప్ యూ అతన్ని సహాయం చేయవచ్చు హీ మైట్ బి కమింగ్ హియర్ నౌ అతడు ఇప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాడు యు మస్ట్ దేర్ ఇక్కడ ఎలా ఉందండి మస్ట్ దేర్ అన్నప్పుడు ఆర్డర్ అనమాట ఓకే ఇలాంటివన్నీ గుర్తుంచుకోవాలి గమనిస్తూ వెళ్ళాలి ఓకే నువ్వు తప్పనిసరిగా అక్కడికి వెళ్ళాలి ఐ కెన్ గో దేర్ అలోన్ నేను అక్కడకు ఒంటరిగా వెళ్ళగలను ఐ కుడ్ స్లీప్ దేర్ లాస్ట్ నైట్ నేను గత రాత్రి అక్కడ నిద్రపోగలిగాను ఓకే అక్కడ గత రాత్రి నేను నిద్రించగలిగాను సో ఇలా అనమాట సో బాగా ప్రాక్టీస్ చేయండి వీటితోనే మనకు లాంగ్వేజ్ మొత్తం ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ అనేవి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది హెల్పింగ్ వర్బ్స్ అనేవి మీకు పర్ఫెక్ట్గా అర్థమయ్యి మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకా లాంగ్వేజ్ మాట్లాడడం అనేది మీకు చాలా అంటే చాలా సులువుగా ఉంటుంది ఓకే సో ఇది దృష్టిలో ఉంచుకోండి బాగా ప్రాక్టీస్ చేయండి ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి ఆల్ ది బెస్ట్ సో స్టూడెంట్స్ ఇప్పుడు ప్రెసెంట్ కంటిన్యూస్ సెంటెన్సెస్ని చూద్దాం ఐ ఆమ్ వాకింగ్ నేను నడుస్తున్నాను వీఆర్ వాకింగ్ మేము నడుస్తున్నాము లేదా ఇక్కడ మనం నడుస్తున్నామని కూడా అనవచ్చు ఆర్ వాకింగ్ మీరు నడుస్తున్నారు దే ఆర్ వాకింగ్ వారు నడుస్తున్నారు బాయ్స్ ఆర్ వాకింగ్ బాలురు నడుస్తున్నారు హీఈజ్ వాకింగ్ అతను నడుస్తున్నాడు షీఈ్ వాకింగ్ ఆమె నడుస్తున్నది ఇట్ ఈస్ వాకింగ్ అది నడుస్తున్నది రామా ఈజ్ వాకింగ్ రాముడు నడుస్తున్నాడు సీత ఈజ్ వాకింగ్ సీత నడుస్తున్నది ఆ మాయ్ వాకింగ్ నేను నడుస్తున్నానా వి వాకింగ్ మేము నడుస్తున్నామా యూ వాకింగ్ మీరు నడుస్తున్నారా లేక నీవు నడుస్తున్నావా ఆర్ దై వాకింగ్ వారు నడుస్తున్నారా సో ఇక్కడ చూడండి స్టూడెంట్స్ ప్రజెంట్ కంటిన్యూస్లో మనకు వన్ ప్లస్ ఇంగ్ ఫార్మ్స్ ఎన్నో ఉన్నాయి కదా ఇక్కడ వాకింగ్ బదులు ఈటింగ్ అనండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను రామ ఈజ్ ఈటింగ్ అంటే రాముడు తింటున్నాడు సీత ఈజ్ ఈటింగ్ సీత తింటున్నది ఆమె ఈటింగ్ నేను తింటున్నానా సో ఇలా రకరకాల వర్బ్స్ని ఇక్కడ రీప్లేస్ చేసి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకా చాలా చక్కగా మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు ఓకే ఇక్కడ నేను ఇంకా మరిన్ని వాక్యాలను మీకోసం ఇచ్చాను చూడండి రకరకాల వర్బ్స్ని రీప్లేస్ చేసి మీరు ప్రాక్టీస్ చేయండి ఆర్ బాయ్స్ వాకింగ్ బాలురు నడుస్తున్నారా ఈజ్ హీ వాకింగ్ అతను నడుస్తున్నాడా ఈజ్ షీ వాకింగ్ ఆమె నడుస్తున్నదా ఈజ్ ఇట్ వాకింగ్ అది నడుస్తున్నదా లేదా ఇది నడుస్తున్నదా అని అర్థం వస్తుంది ఈజ్ రామా వాకింగ్ రాముడు నడుస్తున్నాడా ఈ సీతా వాకింగ్ సీత నడుస్తున్నదా ఇక్కడ వాకింగ్ బదులు వర్కింగ్ పెట్టండి పని చేస్తున్నట్లు అవుతుంది ఆర్ బాయ్స్ వర్కింగ్ బాలురు చేస్తున్నారా ఈజ్ హీ వర్కింగ్ అతను చేస్తున్నాడా సో ఇలా ఓకే రకరకాల వర్బ్స్ని తీసుకోండి చక్కగా ప్రాక్టీస్ చేయండి మరిన్ని వాక్యాలు చూద్దాం ఐ యామ్ నాట్ వాకింగ్ నేను నడవడం లేదు వీఆర్ నాట్ వాకింగ్ మేము నడవడం లేదు అంట్ వాకింగ్ ఓకే మేము నడవడం లేదే అవుతుంది ఓకే అంట్ వాకింగ్ మీరు నడవడం లేదు దే అంట్ వాకింగ్ వారు నడవడం లేదు బాయ్ అంట్ వాకింగ్ బాలురు నడవడం లేదు అంట్ వాకింగ్ ఓకే అంట్ వాకింగ్ అంటే అతను నడవడం లేదు అంట్ వాకింగ్ ఆమె నడవడం లేదు ఇట్ అంట్ వాకింగ్ అది నడవడం లేదు రామ అంట్ వాకింగ్ రాముడు నడవడం లేదు సీత ఈజంట్ వాకింగ్ సీత నడవడం లేదు ఐ వాకింగ్ నేను నడవడం లేదా ఆర్ వి వాకింగ్ మేము నడవడం లేదా సో ఇలా వర్బ్స్ని రీప్లేస్ చేసినప్పుడు షీఈంట్ ఈటింగ్ అంటే ఆమె తినడం లేదు ఓకే ఈటింగ్ ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాను చూడండి ఇట్ ఈజంట్ ఈటింగ్ ఇది తినడం లేదు రామ ఈజంట్ ఈటింగ్ అంటే రాముడు తినడం లేదు సీత ఈజంట్ ఈటింగ్ సీత తినడం లేదు ఆరంట్ ఐ ఈటింగ్ నేను తినడం లేదా ఆర్అంట్ వి ఈటింగ్ మేం తినడం లేదా లేదా మనం తినడం లేదా సో ఇక్కడ ఏంటంటే మీరు వర్డ్ వర్బ్స్ అనేవి రీప్లేస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి ఆర్ అంట్ యూ వాకింగ్ మీరు నడవడం లేదా ఆర్ అండ్ దై వాకింగ్ వారు నడవడం లేదా ఆర్ అంట్ బాయ్స్ వాకింగ్ బాలురు నడవడం లేదా ఇజంట్ హీ వాకింగ్ అతను నడవడం లేదా ఇజంట్ షీ వాకింగ్ ఆమె నడవడం లేదా ఇట్ వాకింగ్ అది నడవడం లేదా ఇజ్ అండ్ రామా వాకింగ్ రాముడు నడవడం లేదా ఇజ్ అండ్ సీత వాకింగ్ సీత నడవడం లేదా సో ఇక్కడ వాకింగ్ బదులు మనం ఇప్పుడు వేరే వర్బ్ని రీప్లేస్ చేసి చూద్దాం ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ ఓకే ఆర్ అంట్ యూ ఆర్ అంట్ యూ వర్కింగ్ మీరు పనిచేయడం లేదా ఆర్ అండ్ ద వర్కింగ్ వారు పనిచేయడం లేదా అరండ్ బాయ్స్ వర్కింగ్ బాయ్స్ పని చేయడం లేదా లేదా ఇక్కడ బాలురు పనిచేయడం లేదా ఈజంట్ హీ వర్కింగ్ అతను పని చేయడం లేదా ఇట్ ఈజంట్ షీ వర్కింగ్ ఆమె పని చేయడం లేదా ఇజంట్ ఇట్ వర్కింగ్ అది పని చేయడం లేదా లేదా ఇది పని చేయడం లేదా ఇజంట్ డ్రామా వర్కింగ్ రాముడు పనిచేయట్లేదా ఈజ్ అండ్ సీత వర్కింగ్ సీత పని చేయట్లేదా సో ఇవే వాక్యాలను తీసుకొని మీరు మరిన్ని వర్బ్స్ని రీప్లేస్ చేసి ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకా మీకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట కేవలం వర్బ్ని రీప్లేస్ చేయడమే ప్రజెంట్ కంటిన్యూయస్ ఓకే ప్రజెంట్ కంటిన్యూస్లో ఎలా వన్ ప్లస్ ఫామ్ వాకింగ్ వర్కింగ్ ఈటింగ్ బీటింగ్ రైటింగ్ సింగింగ్ ఇలా ఓకే ఇలా ఎన్నో రకాల వర్బ్స్ని వాటి యొక్క కంటిన్యూస్ ఫామ్ అయిన వి వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ తీసుకొని రీప్లేస్ చేసేయండి ఇలా చక్కగా చదువుకుంటూ పోండి మీకు ఈజీగా ఇంగ్లీష్ అనేది అలవాటు అయిపోతుంది ఆల్ ది బెస్ట్ సో స్టూడెంట్స్ ఇప్పుడు పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి సెంటెన్సెస్ని చూద్దాం ఐ వాక్డ్ నేను నడిచాను వి వాక్డ్ మేము నడిచాము యు వాక్డ్ మీరు నడిచారు లేదా నీవు నడిచావు దే ఆర్ వాక్డ్ వారు నడిచారు బాయ్స్ వాక్డ్ బాలురు నడిచారు హీ వాక్డ్ అతను నడిచాడు సో ఇక్కడ మీరు వర్బ్ని రీప్లేస్ చేసుకుంటే ఇంకా మీకు ఐ మీన్ వర్బ్ని రీప్లేస్ చేసుకుంటే మీకు ఇంకా ప్రాక్టీస్ అనేది పెరుగుతుంది ఓకే ఐ వర్క్ వాక్డ్ అన్న చోట మీరు వర్క్డ్ అని పెట్టుకుంటే ఐ వర్క్డ్ నేను పని చేశాను సో అలా బాయ్స్ వర్క్డ్ దై వర్క్డ్ యూ వర్క్డ్ వీ వర్క్డ్ హీ వర్క్డ్ అట్లా వర్బ్స్ని అనేవి రీప్లేస్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి ఓకే సో నెక్స్ట్ షీ వాక్డ్ ఆమె నడిచింది ఇట్ వాకుడ్ అది నడిచింది లేదా ఇది నడిచింది రామా వాగుడు రాముడు నడిచాడు సీత వాక్డ్ సీత నడిచింది డిడ్ ఐ వాక్ నేను నడిచానా సో చూడండి ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం ఉంది డిడ్ అని వాడిన తర్వాత మళ్ళీ వాక్డ్ అనకూడదు ఓకే పాస్టెన్స్ అయినప్పటికీ డిడ్లోనే పాస్టెన్స్గా మారిపోయింది ఓకే సో చూద్దాం నెక్స్ట్ డిడ్ వి వాక్ మేము నడిచామా డిడ్ యూ వాక్ మీరు నడిచారా డిడ్ దై వాక్ వార్ నడిచారా డిడ్ బాయ్స్ వాక్ బాలురు నడిచారా డి హీ వాక్ అతను నడిచాడా ఇక్కడ చూడండి ఎస్రూలు అనేది మళ్ళీ ఇక్కడ అప్లై చేయకూడదు హీ అనగానే వాక్స్ అంటారు హీ వాక్స్ అంటారు ఓకే ఇక్కడ డిడ్ వచ్చిన తర్వాత అలా అనకూడదు ఓకే డిడ్ హీ వాక్ అతడు నడిచాడా డి షీ వాక్ ఆమె నడిచిందా డిట్ వాక్ అది నడిచిందా డి రామా వాక్ రాముడు నడిచాడా డి సీత వాక్ సీత నడిచిందా ఐ డిడంటు వాక్ నేను నడవలేదు ఐ డిడ్ నాట్ వాక్ నేను నడవలేదు రెండిట్లో ఒకటే అర్థం కాకపోతే డిడ్ డిడంటు డిడ్ నాట్ ఏదైనా వాడచ్చు ఓకే వీ డిడంట్ వాక్ మేము నడవలేదు యూ డిడంట్ వాక్ మీరు నడవలేదు దై డిడంట్ వాక్ వారు నడవలేదు బాయ్స్ డిడంట్ వాక్ బాలురు నడవలేదు హీ డిడంట్ వాక్ అతను నడవలేదు షీ డిడంట్ వాక్ ఆమె నడవలేదు సో ఇలా నెక్స్ట్ ఇట్ డిడంటు వాక్ అది నడవలేదు లేదా ఇది నడవలేదు రామ డిడంట్ వాక్ రాముడు నడవలేదు సీత డిడంట్ వాక్ సీత నడవలేదు డిడంట్ ఐ వాక్ నేను నడవలేదా డిడంటు వి వాక్ మేము నడవలేదా డిడంటు యూ వాక్ మీరు నడవలేదా సో ఇలా మర్చిపోకుండా వర్బ్ని రీప్లేస్ చేసే ప్రయత్నం చేయండి ఇట్ డిడంట్ వర్క్ ఇది పని చేయలేదా అలా అనమాట ఓకే రామ డిడంట్ వర్క్ రాముడు పని చేయలేదా సీత డిడంట్ వర్క్ సీత పని చేయలేదా ఐ వర్క్ నేను పని చేయలేదా ఇలా అనమాట ఓకే వర్క్ అనేది మనం రీప్లేస్ చేసినట్లయితే అలా మీరు రకరకాలుగా రీప్లేస్ చేయండి ఓకే డిడంట వి ఈట్ అంటే మేము తినలేదా అలా డిడండ్ తై వాక్ వారు నడవలేదా డిడంట్ బాయ్స్ వాక్ బాలు నడవలేదా డిడన్ హీ వాక్ అతను నడవలేదా డిడ్ అండ్ షీ వాక్ ఆమె నడవలేదా డిడ్ అండ్ ఇట్ వాక్ ఇది నడవలేదా డిడంట్ రామా వాక్ రాముడు నడవలేదా సో ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం వీ వర్ వాకింగ్ మేము నడుస్తూ ఉంటిమి యు వర్ వాకింగ్ మీరు నడుస్తూ ఉంటిరి దే వర్ వాకింగ్ వారు నడుస్తూ ఉంటిరి బాయ్స్ వర్ వాకింగ్ బాలురు నడుస్తూ ఉండిరి హీ వాజ్ వాకింగ్ అతను నడుస్తూ ఉండెను షీ వాజ్ వాకింగ్ ఆమె నడుస్తూ ఉండెను ఇక్కడ అలాగే ఐ వాజ్ వాకింగ్ కూడా చెప్పుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ ఇట్ వాజ్ వాకింగ్ ఇది నడుస్తూ ఉండెను రామ వాజ్ వాకింగ్ రాముడు నడుస్తూ ఉండెను సీత వాజ్ వాకింగ్ సీత నడుస్తూ ఉండెను వాజ్ ఐ వాకింగ్ నేను నడుస్తూ ఉంటానా అంటే ఇక్కడ నేను నడుస్తూ ఉంటినా అని ఓకే నేను నడుస్తూ ఉంటినా వర్ వి వాకింగ్ మేము నడుస్తూ ఉంటిమా వర్ వర్యు వాకింగ్ నీవు నడుస్తూ ఉంటివా వర్ దై వాకింగ్ వారు నడుస్తూ ఉండిరా వర్ బాయ్స్ వాకింగ్ బా వాళ్ళు నడుస్తూ ఉండిరా చోలా హీ వాకింగ్ అతను నడుస్తూ ఉండేనా వస్షీ వాకింగ్ ఆమె నడుస్తూ ఉండేనా వాజ్ ఇట్ వాకింగ్ ఇది నడుస్తూ ఉండెనా వాజ్ రామ వాకింగ్ రాముడు నడుస్తూ ఉండెనా వాజ్ సీత వాకింగ్ సీత నడుస్తూ ఉండెనా ఐ వాజంట్ వాకింగ్ నేను నడుస్తూ ఉండలేదు వి వరంట్ వాకింగ్ మేము నడుస్తూ ఉండలేదు యు వరంట్ వాకింగ్ నువ్వు నడుస్తూ ఉండలేదు సో ఇక్కడ వేరే వర్బ్ని రీప్లేస్ కూడా చేయొచ్చు వాజ్ హీ ఈటింగ్ వాజ్ షీ ఈటింగ్ వాజ్ ఇట్ ఈటింగ్ వాజ్ రామా ఈటింగ్ ఇలా ఈటింగ్ అనేది రీప్లేస్ చేస్తే తింటూ ఉండేనా తింటూ ఉండేనా తింటూ ఉండలేదు అనేది నెగిటివ్లో వస్తుంది ఓకే సో అలా మీరు రకరకాల వర్బ్స్ని ఇందులో రీప్లేస్ చేయండి సో నెక్స్ట్ దైవ్ వరంట్ వాకింగ్ వారు నడుస్తూ ఉండలేదు బాయ్స్ వరంట్ వాకింగ్ బాలురు నడుస్తూ ఉండలేదు హీ వజంట్ వాకింగ్ అతను నడుస్తూ ఉండలేదు షీ వజంట్ వాకింగ్ ఆమె నడుస్తూ ఉండలేదు ఇట్ వజంట్ వాకింగ్ ఇది నడుస్తూ ఉండలేదు రామ వజంట్ వాకింగ్ రాముడు నడుస్తూ ఉండలేదు సీత వజంట్ వాకింగ్ సీత నడుస్తూ ఉండలేదు వజంట్ ఐ వాకింగ్ నేను నడుస్తూ ఉండలేదా వరంట్ వి వాకింగ్ మేము నడుస్తూ ఉండలేదా సో ఇలా వరంట్ యూ వాకింగ్ మీరు నడుస్తూ ఉండలేదా వరంట్ ద వాకింగ్ వారు నడుస్తూ ఉండలేదా వజంట్ హీ వాకింగ్ అతను నడుస్తూ ఉండలేదా వరంట్ బాయ్స్ వాకింగ్ బాలూరు నడుస్తూ ఉండలేదా వజంట్ షీ వాకింగ్ ఆమె నడుస్తూ ఉండలేదా వజంట్ ఇట్ వాకింగ్ ఇది నడుస్తూ ఉండలేదా వజంట్ రామ వాకింగ్ రాముడు నడుస్తూ ఉండలేదా వజంట్ సీత వాకింగ్ సీత నడుస్తూ ఉండలేదా సో ఇలా రకరకాలుగా చెప్పుకోవచ్చు సో వీటన్నింటిలో మీరు మీ యొక్క వర్బ్స్ని అంటే మీరు సొంతంగా ఏవైతే ఉన్నావో సొంతంగా మీరు కొన్ని వర్బ్స్ని రీప్లేస్ చేసి వాడినట్లయితే మీరు ఇంకా త్వరగా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది ఆల్ ది బెస్ట్ సో ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ని చూద్దాం ఫ్యూచర్ టెన్స్కి సంబంధించినటువంటి సెంటెన్సెస్ ఐ విల్ బీ వాకింగ్ నేను నడుస్తూ ఉంటాను వి విల్ బీ వాకింగ్ మేము నడుస్తూ ఉంటాము యూ విల్ బీ వాకింగ్ మీరు నడుస్తూ ఉంటారు దే విల్ బి వాకింగ్ వారు నడుస్తూ ఉంటారు బాయ్స్ విల్ బి వాకింగ్ బాలురు నడుస్తూ ఉంటారు హీ విల్ బి వాకింగ్ అతను నడుస్తూ ఉంటాడు షీ విల్ బి వాకింగ్ ఆమె నడుస్తూ ఉంటుంది సో ఇలా ఇక్కడ మీరు రకరకాల వర్బ్స్ని యూజ్ చేయవచ్చు ఓకే ఐ విల్ బి రైటింగ్ నేను రాస్తూ ఉంటాను వి విల్ బి ఈటింగ్ మేము తింటూ ఉంటాము యూ విల్ బి వర్కింగ్ నీవు పనిచేస్తూ ఉంటావు దే విల్ బి డ్రైవింగ్ వారు వాహనాలు నడుపుతూ ఉంటారు అలా ఓకే సో రకరకాల వర్బ్స్ని ఇన్సెట్ చేయవచ్చు ఇట్ విల్ బి వాకింగ్ అది నడుస్తూ ఉంటుంది లేదా ఇది నడుస్తూ ఉంటుంది రామా విల్ బి వాకింగ్ రాముడు నడుస్తూ ఉంటాడు సీత విల్ బీ వాకింగ్ సీత నడుస్తూ ఉంటుంది విల్ ఐ బీ వాకింగ్ నేను నడుస్తూ ఉంటానా విల్ బి బీ వాకింగ్ మేము నడుస్తూ ఉంటామా విల్ యూ బీ వాకింగ్ మీరు నడుస్తూ ఉంటారా విల్ దే బీ వాకింగ్ వారు నడుస్తూ ఉంటారా చూడండి ఫ్యూచర్ కంటిన్యూషన్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఓకే విల్ బాయ్స్ బీ వాకింగ్ బాలురు నడుస్తూ ఉంటారా విల్ హీ బీ వాకింగ్ అతను నడుస్తూ ఉంటాడా విల్ షీ బీ వాకింగ్ ఆమె నడుస్తూ ఉంటుందా విల్ ఇట్ బీ వాకింగ్ ఇది నడుస్తూ ఉంటుందా విల్ రామా బీ వాకింగ్ రాముడు నడుస్తూ ఉంటాడా విల్ సీత బీ వాకింగ్ సీత నడుస్తూ ఉంటుందా ఐ వోంట్ బీ వాకింగ్ నేను నడుస్తూ ఉండను వి వోంట్ బీ వాకింగ్ మేము నడుస్తూ ఉండము సీత వోంట్ బీ వాకింగ్ సీత నడుస్తూ ఉండదు వోంట్ ఐ బీ వాకింగ్ నేను నడుస్తూ ఉండనా వోంట్ వి బీ వాకింగ్ మేము నడుస్తూ ఉండమా వోంట్ యూ బీ వాకింగ్ మీరు నడుస్తూ ఉండరా వోంట్ దే బీ వాకింగ్ వారు నడుస్తూ ఉండరా ఓంట్ బాయ్స్ బీ వాకింగ్ బాలురు నడుస్తూ ఉండరా ఓంట్ హీ బీ వాకింగ్ అతను నడుస్తూ ఉండడా సో ఇలా రకరకాల వర్బ్స్ని మీరు ఇన్సర్ట్ చేయాల్సింది మర్చిపోకూడదు సో ఇక్కడ రకరకాల వర్బ్స్ని రీప్లేస్ చేయడం అంటే ఐ విల్ బి రైటింగ్ నేను రాస్తూ ఉంటాను వి విల్ బీ వర్కింగ్ మేము పని చేస్తూ ఉంటాము యూ విల్ బీ ఈటింగ్ నీవు తింటూ ఉంటావు ఇలా మీకు తెలిసినటువంటి మనకు ఎన్నో వర్బ్స్ ఉన్నవి కదా చాలా వర్బ్స్ ఉన్నవి రకరకాల వర్బ్స్ని తీసుకొని వీటిలో రీప్లేస్ చేసి ఉన్నది ఉన్నట్టుగా చెప్పినట్లయితే కేవలం వర్బ్ని రీప్లేస్ చేయండి అంతే ఓకే సో అది ఫ్యూచర్ కంటిన్యూస్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఓకే సో బాగా ప్రాక్టీస్ చేయండి ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడండి ఆల్ ది బెస్ట్ సో స్టూడెంట్స్ ఇప్పుడు పాసివ్ వాయిస్ గురించి తెలుసుకుందాం పాసివ్ వాయిస్కి సంబంధించినటువంటి సెంటెన్సెస్ ఐ ఆమ్ అడ్వైజ్డ్ అంటే ఇక్కడ చూడండి ఐ ఆమ్ అడ్వైజ్డ్ అన్నప్పుడు ఐ అనేది సబ్జెక్ట్ కాదు యాక్చువల్గా ఓకే ఐ యామ్ అడ్వైజ్డ్ అంటే నాకు సలహా ఇచ్చారు అంటే వేరే ఎవరో మనకి సలహా ఇచ్చారనమాట వీఆర్ అడ్వైజ్డ్ అన్నప్పుడు మాకు సలహా ఇచ్చారు లేదా మనకు సలహా ఇచ్చారు పని చేసింది మనం కాదు సలహా ఇచ్చిన వారు ఇక్కడ ఇవ్వలేదు పూర్తిగా లేదు అయినప్పటికీ కూడా దాని అర్థం ఏంటంటే ఇప్పుడు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఐ యామ్ డూయింగ్ అని అంటే నేను చేస్తున్నాను అని అర్థం వస్తుంది ఐ ఆమ్ అడ్వైజ్డ్ అన్నప్పుడు నాకు సలహా ఇచ్చారు అనే అర్థం వస్తుంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఈజీ ఓకే చాలా సులువే కానీ కొంచెం కన్ఫ్యూజన్ అనేది దీంట్లో ఉంది ఓకే ఇది చాలామందికి తెలుసు అయినప్పటికీ కూడా తెలియని వారి కోసం నేను ఇక్కడ చెప్తున్నాను ఓకే ఐఆమ్ అడ్వైజ్డ్ అంటే నాకు వేరొకరు సలహా ఇచ్చారు అనే అర్థం ఓకే మనం చేసిన పని కాదు ఇది ఆర్ అడ్వైజ్డ్ అన్నప్పుడు ఇక్కడ మనం అడ్వైజ్ ఇవ్వలేదు ఓకే వి అడ్వైజ్డ్ అంటే మనం అడ్వైజ్డ్ అడ్వైజ్ ఇచ్చినట్లు ఓకే మనం సలహా ఇచ్చినట్లు ఓకే సో గమనిస్తూ ఉండాలి ఆర్ అడ్వైజ్డ్ మాకు సలహా ఇచ్చారు ఆర్ అడ్వైజ్డ్ మీకు సలహా ఇచ్చారు దే ఆర్ అడ్వైస్డ్ వారికి సలహా ఇచ్చారు బాయ్స్ ఆర్ అడ్వైస్డ్ బాలరకు సలహా ఇచ్చారు ఈజ్ అడ్వాయిస్డ్ అతనికి సలహా ఇచ్చారు సో చూడండి ఇక్కడ రకరకాల వర్బ్స్ని మీరు ఇందులో రీప్లేస్ చేసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకా మీకు చక్కగా అర్థమవుతుంది అలాగే ప్రాక్టీస్ కూడా చాలా బాగా పెరుగుతుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ పనిష్డ్ అన్నాం అనుకోండి వారికి వారిని శిక్షించారని అర్థం వస్తుంది ఓకే సో అలా మీరు రకరకాల ప్రయోగాలు అనేవి చేయండి ఓకే నెక్స్ట్ చూసినట్లయితే షీ ఈస్ అడ్వైజ్డ్ ఆమెకి సలహా ఇచ్చారు ఇట్ ఈస్ అడ్వైజ్డ్ దీనికి సలహా ఇచ్చారు రామా ఈజ్ అడ్వైస్డ్ రామునికి సలహా ఇచ్చారు సీత ఈజ్ అడ్వైస్డ్ సీతకు సలహా ఇచ్చారు ఆమ్ ఐ అడ్వైస్డ్ నాకు సలహా ఇచ్చారా వి అడ్వైస్డ్ మాకు సలహా ఇచ్చారా చూడండి ఇక్కడ క్వశ్చన్ కూడా అలాగే వస్తుంది అర్థం ఓకే వి అడ్వైస్డ్ అంటే మాకు సలహా ఇచ్చారా ఆర్ యు అడ్వైస్డ్ మీకు సలహా ఇచ్చారా ఆర్ దే అడ్వైస్డ్ వారికి సలహా ఇచ్చారా ఆర్ బాయ్స్ అడ్వైస్డ్ బాలు సలహా ఇచ్చారా ఇజ్ హీ అడ్వైజ్డ్ అతనికి సలహా ఇచ్చారా ఈజ్ హీ అడ్వైస్డ్ ఆమెకి సలహా ఇచ్చారా ఈజ్ ఇట్ అడ్వైస్డ్ దీనికి సలహా ఇచ్చారా సో ఇలా నెక్స్ట్ చూసినట్లయితే ఈజ్ రామా అడ్వైజ్డ్ రాముడికి సలహా ఇచ్చారా ఇక్కడ అడ్వైజ్డ్ అన్నప్పుడు విత్రి వాడుతున్నాం చూడండి విత్రి వాడుతున్నాం ఓకే ఈజ్ సీత అడ్వైజ్డ్ సీతకి సలహా ఇచ్చారా ఐ హమ్ నాట్ అడ్వైజ్డ్ నాకు సలహా ఇవ్వలేదు వీఆర్ నాట్ అడ్వైజ్డ్ మాకు సలహా ఇవ్వలేదు ఇక్కడ చూడండి ఆర్ నాట్ అనొచ్చు ఇక్కడ వి అంట్ అడ్వైజ్డ్ అనొచ్చు ఓకే ఆర్ అంట్ అడ్వైజ్డ్ అంట్ అడ్వైజ్డ్ మాకు సలహా ఇవ్వలేదు యుఆర్అంట్ అడ్వైజ్డ్ నీకు సలహా ఇవ్వలేదు దే ఆర్ంట్ అడ్వైజ్డ్ వారికి సలహా ఇవ్వలేదు నెక్స్ట్ చూసినట్లయితే బాయ్స్ అడ్వైజ్డ్ బాలురకు సలహా ఇవ్వలేదు హీ అంట్ డ్ అతనికి సలహా ఇవ్వలేదు అంట్ అడ్వైస్డ్ ఆమెకు సలహా ఇవ్వలేదు ఇట్ అంట్ ఆమె దానికి లేదా దీనికి సలహా ఇవ్వలేదు రామ అంట్ అడ్వైజ్డ్ రామునికి సలహా ఇవ్వలేదు సీత అంట్ సీతండ్ సీతకు సలహా ఇవ్వలేదు సో నెక్స్ట్ చూడండి ఐ నాట్ అడ్వైజ్డ్ నాకు సలహా ఇవ్వలేదా అరంట్ వి అడ్వైస్డ్ మాకు సలహా ఇవ్వలేదా అరంట్ యూ అడ్వైజ్డ్ నీకు సలహా ఇవ్వలేదా అరంట్ దై అడ్వైస్డ్ వారికి సలహా ఇవ్వలేదా అరంట్ బాయ్స్ అడ్వైస్డ్ బాలురకు సలహా ఇవ్వలేదా ఈజంట్ హీ అడ్వైస్డ్ అతడికి సలహా ఇవ్వలేదా సో ఇలా రకరకాల వర్బ్స్ని మీరు రీప్లేస్ చేయండి ఇంకా చక్కగా వస్తుంది ఓకే ఇజంట్ షీ అడ్వైస్డ్ ఆమెకు సలహా ఇవ్వలేదా ఈజంట్ ఇట్ అడ్వైస్డ్ దానికి సలహా ఇవ్వలేదా ఈజంట్ రామ అడ్వైస్డ్ రామునికి సలహా ఇవ్వలేదా ఈజంట్ సీత అడ్వైస్డ్ సీతకు సలహా ఇవ్వలేదా సో ఇలా చక్కగా పాసివ్ వాయిస్ని మనం వాడుకోవచ్చు అన్నమాట సో దీన్ని చక్కగా ప్రాక్టీస్ చేయండి ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి రకరకాల వర్బ్స్ని ఇందులో రీప్లేస్ చేసి వాడే ప్రయత్నం చేయండి చక్కగా మీరు ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు ఓకే ఆల్ ది బెస్ట్